ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, అందరికీ ప్రేస్ లార్డ్. పురాణాల్లో ఎన్నో అవతారాలను మనం చూసాము. రాముడు, కృష్ణుడు, ఎన్నో అవతారాలు. రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. అంతెందుకు సుబ్రహ్మణ్య స్వామి కూడా వీరభద్రుణ్ణి చంపడానికి నిచ్చాడు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని అంటారు కదా, ఆ భగవంతుడు దుష్టుల చంపడానికి అతనుకు ఇష్టులు అయిన వారిని రక్షిస్తూనే ఉంటాడు. కానీ నిజం చెప్పాలి అంటే ఒకే ఒక అవతారముతో ఈ భూమికి దిగి వచ్చిన యేసుప్రభు ఎవరిని సంహరించడానికి రాలేదు. దుష్టుల్ని కూడా తనకి ఇష్టులుగా చేసుకోవడానికే ప్రయత్నించారు. పాపాన్ని కడిగి పాపులను అంగీకరించే యేసు ప్రభువుని నేను దైవ స్వరూపినిగా అంగీకరిస్తాను, భావిస్తాను. ఆయనే ప్రత్యక్ష దైవం. ఆయన్ని మనం రక్షకుడుగా భావిస్తేనే మనం ముక్తిని పొందగలము. ఆయనే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాగలడు, మోక్షాన్ని ప్రసాదించగలడు. హల్లెలూయా. కానీ మనం అందరం ఒకే దేశంలో పుట్టాము, ఒకే దేశంలో పెరిగాము. మనకు కావలసింది సత్యము. అది పరిశీలన, పరిశోధనతో, చర్చలతో సంపూర్ణం అవుతుంది. ఏది నిజమో తెలుసుకోవడానికి ఒకరికి ఒకరం నేర్పించుకోవడం ప్రాముఖ్యం. కానీ ద్వేషించుకోవడం, ఇది ఎవరు నేర్పించారు చెప్పండి? ద్వేషం దూరాన్ని పెంచుతుంది. ప్రేమ, జ్ఞానం అందరినీ ఒక కుటుంబంగా మారుస్తుంది. ఒకరికి ఒకరం నేర్పించుకునే స్వభావం ఉండాలి. ఏ రోజుకి అయినా సత్యమే ఏదో అదే గెలవాలి. దేశమంతా ఒక కుటుంబం అవ్వాలి. ధరణి మొత్తం అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెలు అయి బ్రతకాలి అంటే మన దేశాన్ని కావాల్సింది జ్ఞానమైన మన దేశం జ్ఞానాన్ని వెతికింది. జ్ఞానం ఏదో తెలుసుకునే వరకు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరోజు ఖచ్చితంగా మన దేశం ఏది సత్యమో తెలుసుకుంటుంది. హల్లెలూయా.